బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంతోషం. ఇక్కడ చూస్తే దుర్గమ్మ ఫ్లైఓవర్ కోసరం ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు స్వచ్ఛందంగా ఆ కొండి ఓనర్ సంత ముందుకు వచ్చారు. చాలా బ్రహ్మాండంగా సహకరించారు. 20-25 రోజుల్లో ఒక పిలిపిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొత్తం అప్పచెప్పారు. దీని కోసరం 133 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక పక్కన చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నాం, అదే మరిగా వాటర్ అంతా కూడా రీహాబిలిటేట్ పక్కన తీసుకు పైప్ లైన్ మార్చాం, రోడ్ అంతా కూడా రిపేర్లు గాని స్ట్రెంగ్తన్ చేశాం, ట్రాన్స్కో కూడా షిఫ్టింగ్ చేసి 133 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 రోజుల్లో పూర్తి చేశారు. నేను మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. రెండోది మీరు చూస్తే అమరావతి ఒక రాజధాని, మన దగ్గర డబ్బులు లేవు కానీ రైతులకు ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్ లో 33,000 ఎకరాలు మనకు అప్పచెప్పారంటే అది ప్రజలకుండే స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీలో ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ అభివృద్ధి కార్యక్రమం వల్ల బాగుపడేది, ఉపాధి వచ్చేది ఇక్కడుండే ప్రజలకే వస్తుంది. ఆ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచాలన్నా లేకపోతే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట చెప్పారు, ఒకటి రెండు విషయాలు కాదు చాలా అనౌన్స్మెంట్లు చేశారు. అవన్నీ కూడా వారు ఇంకొక మాట కూడా అన్నారు, చాలా మంది రాజకీయ నాయకులకి విశ్వసనీయత లేదు, నేను కూడా ఇప్పుడు చెప్తే నమ్మరు, కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మంత్రి గారు చెప్పారు. వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పారు, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అప్పుడే ఇది సాధ్యమని చాలాసార్లు వారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గోదావరి కృష్ణ ఒక కల, రెండు నదులు కలపాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసింది. వెంకయ్యనాయుడు గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మామూలుగా అయ్యుంటే ఆ 7 మండలాలు మనకి ఇవ్వకపోయింటే అవి తెలంగాణలో ఉండుంటే శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదు. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేబినెట్ లో 7 మండలాలు మనకిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా కేంద్రాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రైట్ మెయిన్ కెనాల్ ఉంది, కొంతవరకు పని పూర్తయింది. నేను ఆలోచించాను ఇది 4-5 సంవత్సరాలు పడుతుంది, 4-5 సంవత్సరాలు వెయిట్ చేయడం కరెక్ట్ కాదు, ఆ నీళ్లు తేవాలనే ఉద్దేశంతో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఈరోజు ఒక చరిత్ర, పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి ఈరోజు కృష్ణా డెల్టాలో 8,50,000 ఎకరాలకి పంట కాపాడగలిగామంటే ఇది 6 నెలల్లోనే సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రెండు నదులు అనుసంధానం చేయగలిగింది. ఈరోజు గడ్కరీ గారు చెప్పినట్టు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనుకున్న పనులు చేయడం పెద్ద కష్టమేం కాదు. నిధులున్నాయి, ఆలోచన కావాలి. మీలో కూడా ఒక ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతికి భూమి కానీ ఇవ్వకపోయింటే అది ఒక కలగా మిగిలిపోయేది, లేకపోతే శాశ్వతంగా మనం చేసే అవకాశం ఉండేది కాదు. రైతులు ముందుకొచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు అక్కడి నుంచే మన దగ్గర ఉండే నిధులు కానీ కొన్ని నిధులు ఏ విధంగా మొబిలైజ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో రోడ్లు వేయగలుగుతున్నాం. ఒకసారి ఈ పనులైనప్పుడు బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది. ఈరోజు వారు ఒక మాట చెప్పారు, రోడ్లు బాగా లేకపోతే ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు వస్తాయి. మనం పోవాలంటే 3 గంటలు జర్నీ చేసేది 30 గంటలో 10 గంటలు అవుతా ఉంది. ఒకప్పుడు మీరు చూశారు నేషనల్ హైవే
ఇక్కడి నుంచి చెన్నైకి పోవాలంటే కనీసం 12 గంటల 16 గంటల పట్టేది ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా 6 7 గంటల్లో చెన్నైకి సునాయాసంగా పోగలుగుతున్నాం రోడ్లు బాగున్నాయి కాబట్టి పెట్రోల్ కన్జంప్షన్ గాని డీజిల్ కన్జంప్షన్ బాగా తగ్గతా ఉంది స్పేర్ పార్ట్స్ అన్ని తగ్గే పరిస్థితి వచ్చింది మనం రోడ్ జర్నీ చేయాలన్నా ఒకప్పుడు మీరు చూస్తే ఒళ్ళంత గుల్ల అయిపోయేది ఈ రోజు రోడ్డు మీద పోతా ఉంటే ఒక ఆనందం మంచి రోడ్లు ఉన్నాయి ఎక్కడ కూడా మంచి కార్లు వచ్చాయి ఇలాంటి వచ్చినప్పుడు సుజావుగా మనం ట్రావెల్ చేసే అవకాశాలు వస్తున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు వాజపాయి గారి గవర్నమెంట్ లో నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా స్ట్రీమ్లైన్ చేశారు ఈ రోడ్లన్నీ వేశారంటే ఆ రోజు వాజపాయి గవర్నమెంట్ కి ఆ గౌరవం దక్కింది 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో రోడ్ల అద్వాన స్థితికి మళ్ళా వచ్చేసాయి ఈ రోజు మళ్ళీ ఒక మహర్దశ జాతీయ రహదారులకి గట్కర్ గారు తీసుకొస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను డబ్బుల విషయం మీరు ఆలోచించినప్పుడు ఆలోచనలు ఉంటే డబ్బులు ఆటోమేటిక్ గా మొబిలైజ్ చేసుకునే అవకాశం ఉంది మన రాష్ట్రం ఉంది మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం కొత్త రాష్ట్రం అనేక సమస్యలు రాజధాని నగరం లేదు రోడ్లు సరిగా అనుకున్నంత పెద్ద రోడ్లు లేవు ఇంగో పక్కన మనం చూస్తే కాలేజీలు లేవు ఇంగో పక్క ఇండస్ట్రీస్ కూడా తక్కువ ఉన్నాయి అలాంటి సమయంలో దగ్గర దగ్గర బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేశారు అవన్నీ వచ్చాయి అడ్మిషన్స్ కూడా జరిగాయి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇక్కడే మీరు చూస్తే అగ్రికల్చర్ యూనివర్సిటీ మొదలుకొని సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఐఐఎం కానీ ఐఐటి కానీ ఐజర్ కానీ పెట్రోలియం యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలకు వచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాంటి కార్యక్రమానికి ఎప్పటికప్పుడు వెంకయ్య నాయుడు గారు సారథ్యం వహించారు మంత్రులతో మాట్లాడారు అవన్నీ కూడా చేపించారు ఈరోజు ఈ విజయవాడకి వారి పోర్ట్ఫోలియోలో మీరు చూస్తే దగ్గర దగ్గర 460 కోట్ల రూపాయలతో మురిక్కాలల కోసం డ్రైనేజ్ కోసం డబ్బులు ఇచ్చారు అదే మరి గుంటూరుకి ఒక 550 కోట్ల రూపాయల క్రోడ్ ఇచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే దేశానికంతా 260,000 ఇండ్లు ఇస్తే మన రాష్ట్రం ముందుగా ప్రపోజల్స్ పంపించాం కాబట్టి 190,000 ఇండ్లు ఒక్క రాష్ట్రానికే ఇచ్చారంటే ఇది మనం సాధించుకున్న విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మనకు సమస్యలు ఉన్నాయి విభజన చట్టంలో కూడా చాలా వరకు కొన్ని ప్రొవిజన్స్ కూడా పెట్టారు ఇప్పటికిప్పుడు చాలా పనులు మనం సాధించుకున్నాం ఇంకా కొన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది మన సమస్యల పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన యొక్క రాష్ట్రానికి గట్కర్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది ఆయన దగ్గర ఉండే పోర్ట్ఫోలియోస్ అన్ని క్రూషియల్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి పోర్ట్స్ కు సంబంధించి రెండు రోడ్లకు సంబంధించి కొత్త రాష్ట్రానికి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా రోడ్లు వేసుకుని పోర్ట్లన్నీ అభివృద్ధి చేసుకోగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు తాత్కాలికంగా ఇబ్బందులున్నా 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే ఏ 3 పెద్ద రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం ఏ 2029కి భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా నెంబర్ 1 స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అసాధ్యం కూడా అసాధ్యమేం కాదు ఇది సాధ్యం అయితే ఈరోజు మన పోర్ట్లు బాగా డెవలప్ చేసుకోవాలి అందులో కూడా గట్కరి గారు పోర్ట్ల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు ఈ పోర్ట్లు ఒక పక్క ఇన్లాండ్ వాటర్వేస్ ఒక పక్క బకింగ్హామ్ కెనాల్ ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాటర్వేస్ ఉన్నాయి ఒక పక్క బకింగ్హామ్ కెనాల్ ఇప్పటిది కాదు బ్రిటిష్ వారి పీరియడ్ లో కాకినాడ దగ్గర నుంచి నేరుగా చెన్నై వరకు వాటర్ అంటే నీళ్లలో ట్రాన్స్పోర్టేషన్ చేశారు దాని యొక్క విలువ కూడా వారు చెప్పారు ఏదైతే రోడ్డు మీద ఎంత ఖర్చు అవుతుంది నీళ్లలో రవాణా చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది
इंगो पकन पोलवरं कुड़ी कालव गानी एडम कालव रेंडु तीसुकुंटे विजयवाड़ नुंचि विशाखपट्नानिकि कनेक्ट चेसे अवकाशं उंदि। इंगो पक मन राष्ट्रंलो गोदावरी कृष्णा पेन्ना इलांटि नदुलन्नी उन्नायि। ఈ నదుల్లో ఇన్లాండ్ వాటర్ వేస్ గర్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది। ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఒకటి రెండు ప్రాజెక్టులు కాదు, నేను అడిగిన దానికంటే నేను ఊహించిన దానికంటే గట్కర్ గారు బ్రహ్మాండంగా స్పందించారు। ఆల్మోస్ట్ ఆల్ మనం అడిగింది మనం అడగనిది కూడా శాంక్షన్ చేసి ఈ రోజు ముందుకు పోతున్నారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। ఈ రోజు నేను ఒక ఆలోచన పెట్టుకున్నాను, ఒకటి వారు చాలా రోడ్లన్నీ చెప్పారు, మీ టైం వేస్ట్ చేయడానికి నేను అవన్నీ చెప్పడం లేదు, ఒక డిపిఆర్ గా తయారు చేసి 788 కిలోమీటర్లు 8000 కోట్ల రూపాయలతో ఇస్తామని వారు చెప్పారు। ఇంకో పక్కన చూస్తే 1350 కిలోమీటర్లు 13500 కోట్ల రూపాయలతో అవి కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు। అదే మరి 8 లేన్ అవుటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ భారతదేశం హైదరాబాద్ చూస్తే 160 కిలోమీటర్లు, ఈ అమరావతి 220 కిలోమీటర్లు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది। भारत प्रपंचंलोने अग्रदेशंगा चेयालन्नदे मोडी कल अन्नारु। केंद्र मंत्री नितिन गडकरी विजयवाड़ा दुर्गगुड़ी समीपंलोनी फ्लैओवर पनुलकु शंकुस्थापन चेसिन आयन बेजवाड़ा औटर रिंग रोड कोसम 20000 कोट्ल केटायिंचामनि प्रकटिंचारु। डब्बु समस्य कादनि डीपीआर इस्ते पनुलु प्रारंभिस्तामन्नारु गडकरी। किलोमीटर आउटर रिंग रोड अराउंड विजयवाड़ा विद टेंटेटिव कॉस्ट ऑफ 20,000 करोर बिकॉज चीफ मिनिस्टर इज प्लानिंग इज एट ए एक्सिस कंट्रोल एक्सप्रेस हाईवे 8 लेन द अलाइनमेंट विच आंध्र प्रदेश गवर्नमेंट हैज टू फाइनलाइज आफ्टर रिसीविंग दिस प्रपोजल वी विल मेक द डीपीआर and we will make the this highway access control express highway of international standard which cost is 20,000 crores। I have already declared 788 kilometer new national highway in 2015 and 16। preparation of dpr are being done and this is the cost for which highway is 8,000 crore। honorable chief minister, I will promise you we will start all this work of 8,000 crore before the end of December for next year। I am going to declare the new national highway in Andhra Pradesh and this is of 1350 km and the cost is 13,500 crores।